ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 1వ శనివారము. ధైర్యవంతులమై మనము ధ్యాన నిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు. సహోదరులారా, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. అది కత్తి వాదర కంటే పదునైనది. జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీళ్ళు మజ్జ కలియు వరకు అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయముల యందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియూ లేదు. సర్వసృష్టి యందు అంతా ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకే మనమందరము బాధ్యులమై ఉన్నాము. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉందము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనము వరకు. యేసు మరల గలిలియా సరస్సు తీరమునకు వెళ్ళెను. జనసమూహము అంతయు అచ్చటికి చేరెను. యేసు వారికి బోధింపనారంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టుకాడ కూర్చుండియున్న అల్ఫాయి కుమారుడగు లేవి అను వానిని చూచి, నన్ను అనుసరింపుము అని వానిని పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. అనంతరము యేసు అతని ఇంట భోజనమునకు కూర్చునియుండగా అనేకమంది సుంకరులను పాపులను ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తి అందు కూర్చునియుండిరి. ఏలైనా ఆయనను వెంబడించుచున్న వారిలలో ఎక్కువ మంది వీరే. దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను పాపులను పిలువవచ్చితేనే కాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.